ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామనకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమంలో వీక్షిస్తూ వింటూ మరి ఆయా సమయాల్లో ఫోన్ ద్వారా కలుసుకుంటున్న మీ అందరికీ, వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు. వందనాలండి. చాలా సంతోషము. దేవుని కృప, దేవుని మహిమ ఎంతో ఉన్నతమైనది. దేవుడు చాలా మంచి దేవుడు, నమ్ముకోదగిన దేవుడు, మనం ఎంతైనా ఆరాధించదగిన దేవుడు. ప్రభు సన్నిధిని మనము ఎన్నడూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనండి. వాక్యము చక్కనది, జీవవాక్యము. వాక్యమును ప్రేమించువారు నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. ప్రభు సన్నిధిని ప్రేమించువారు ఎప్పుడు కూడా కృప కలిగి ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్య సత్యములను గ్రహించండి. వాక్యము ద్వారా ఆత్మీయ విషయాలను అవగాహన చేసుకోండి. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యము నడిపిస్తుంది. వాక్యము క్రీస్తు ప్రభు, సజీవుడైన క్రీస్తు ప్రభు. ఆయన వాక్యమే శరీరముగా ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు నా చేతుల్లో మీ చేతుల్లో ఉన్నది ఆయనే, క్రీస్తు వాక్యము. వాక్యము ద్వారా ఆదరించబడటం, వాక్యము ద్వారా విశ్వాసమును కొనసాగించడం, వాక్యము ద్వారా బలవంతులుగా ఉండటము మనము నేర్చుకోవాలి. అనుదినము, ప్రతి దినము, దినము కూడా విశ్వాసములోనూ, మారు మనసులోనూ, పరిశుద్ధాత్మ ప్రేరణలోనూ మరి బలవంతులు కావాలి, బలవంతులు కండి. కాబట్టి ఇటు దేవుడు మరి చక్కటి అవకాశము, మరి టెలివిజన్ ద్వారాగా కూడా మనతో మాట్లాడుతున్నారని మనం గ్రహించుదాం. ఈ రోజున చూడండి, నమ్మి బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారు, విశ్వాసము ద్వారా తమ జీవితాలను కొనసాగించేవారు, వారు ఎలాంటి వారుగా తీర్చబడతారంటే ఒక నీతిమంతులుగా తీర్చబడతారు. బాగా గమనించండి, మరొకసారి చెబుతున్న గమనించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు, క్రీస్తు ప్రభు వాక్యమును నమ్మిన వారు, తమ పాపములకు ప్రాయశ్చిత్తపడి నా పాపములు యేసుక్రీస్తు తన శిలువలో రక్తము చేత కడిగివేశాడని నమ్మి ప్రాయశ్చిత్తపడిన వారు, హృదయాన్ని కొమ్మరించుకున్న వారు, బాప్తిసములోనికి వారి యొక్క జీవితాలను కొనసాగించబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రము నీతి ఉంది, అది అలా ఉంచుదాం. ఈ సమయంలో యేసుక్రీస్తు రక్తము మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది. బాగా గమనించాలి, యేసుక్రీస్తు రక్తం మిమ్మలను నీతిమంతులుగా తీరుస్తున్నప్పుడు నీతిమంతులైన వారు, వారు ఎలాంటి వారుగా ఉంటారో ఆ మాట ఇప్పుడు చదువుతున్నా. చూడండి, కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయుడు. కదిలిపోరు. నీతిమంతులను దేవుడు ఎన్నడు కదిలిపోనవడు. కదిలిపోతే వారి యొక్క భక్తి జీవితం ముగించబడిపోయింది. కదిలిపోయిన వారు, వారి యొక్క విశ్వాసం ముగించబడిపోయింది. చిక్కారు వారు సాతాను చేతిలో, చిక్కబడ్డారు వారు లోకములో. ఇక వారు దేవుని యొక్క రాజ్యమును, యాత్రను కొనసాగించలేరు. కాబట్టి నీతిమంతులైన వారు వారు ఎన్నడూ కదిలింపబడరు. ఎందుకనంటే దేవుని వాక్యం ఇక్కడ ఏం చెలవిస్తుంది? ఆయన ఎన్నడూ కదలనీయడు. కదిలే వరస, కదలని వరస, నీ పలు వరస కత్తిరివేయబడి ఉన్నది అని వాక్యం మనం చూస్తాం. కదిలే వరసక, కదలని వరసక, ఒక కదిలిపోకుండా ఉండటం కొరకు చూడండి, దేవుడు కాపాడతాడు. ఎవరికి, ఎవరిని కదిలిపోనివారంటే వాక్యమును నమ్మి ఆయన రక్తము ద్వారా నాకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకుని నీతిమంతులుగా యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నటువంటి వారు, వారిని దేవుడు కదలనీయడు. తుఫానులు వస్తే కదిలిపోరు, శోధనలు వస్తే కదిలిపోరు. కదిలిపోయే సందర్భాలు వస్తే, సేవలో, సంఘములో సేవను విడిచి కదిలిపోయే సంగతులు వస్తున్నాయా? కదలనీయని దేవుని కాపుదలలో నీవు
ఎప్పుడు నిత్యము ఉండాలి. ఆమేన్. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన కదలనీయడు. మత్తయి సువార్త 1:18-19 ఆ మరియమ్మ మరి ప్రధానం చేయబడినటువంటి ఆ యోసేపు గురించి ఏమని రాయబడి ఉంటుందంటే క్రొత్త నిబంధన ప్రారంభాధ్యంలోనే యోసేపు నీతిమంతుడై ఉండి తన వివాహము చేసుకునే ఆమెను అవమానపరచనొల్లక ఆమె గర్భవతి అయినదని తెలుసుకుని ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భిణి గర్భవతి అయిందని ఆ చరిత్ర విషయంలో ఆయనకి తెలీదు. ఆత్మీయ విషయాలు అతనికి తెలియదు. అది దైవ దర్శనము ద్వారా దేవుని నియమము ద్వారా దేవుని ప్రణాళిక ద్వారా యేసుక్రీస్తు లోకానికి రావటం కొరకు మరియమును ఏర్పరచుకుని కోరుకుని ప్రత్యేకించుకుని ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిన విషయము ఈయన గారికి తెలీదు. అయితే ఈయన గారు ఏమై ఉన్నాడంటే ఆయన ఒక నీతిమంతుడు అయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక ఎందుకు ఇట్ట జరిగింది అని గోల పెట్టక అల్లర చేయక కొంతమంది ఏం చేస్తారు, ఈదులకు లాగేస్తారు కదా, కోర్టుకి వేసేస్తారు, బయట పెట్టేస్తారు. ఆ సంఘమైనా సహవాసమైనా అది పాస్టర్ గారైనా అది ఏదైనా ఏదైనా అది రోడ్డు మీదకి వేసి పబ్లిక్ చేసి మీటింగ్ పెట్టి మేము విడిపోవటం కారణమో మేము ఇట్లా వదిలిపెట్టేట కారణమో ఇదిగో ఫలానా 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 అని ఇంటింటికి వాడకి తెలియపరిచిన తర్వాత వాళ్ళే కుదురు పడతారు. సంగతులు ఎన్నో జరిగినాయి, ఎన్నో సేవల్లో జరిగే విషయాలు. ఎందుకు బాబు నువ్వు మానేసి ఇట్లా గుంపులు గుంపులకి వెళ్తున్నారు అంటే దానికి ఒకదానికి 100 చెప్పి అవమానం పరిచి మేము అందుకొరకే మేము ఇట్ట విడిచిపెట్టాం, అందుకొరకే నా భార్యను విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నాను, అందుకొరకే నేను ఇట్లా మారాను, అందుకొరకే. నీతిమంతులైన వారు అట్లా అన్నారు. నీతిమంతుడైన వారు అవమానపరచనొల్లక యోసేపును గురించి 18:19 ఏమని రాయబడి ఉంది, ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించినప్పుడు అదుగో దేవుని దూత వచ్చి గబ్రియేలు మాట్లాడాడు, లోబడిపోయాడు. ఒక దర్శనం వచ్చింది లోబడిపోయాడు, దైవ స్వరం వచ్చింది లోబడిపోయాడు, వినటానికి లోబడిపోయాడు, ఉండటానికి లోబడిపోయాడు. కదిలిపోలా, నీతిమంతులు కదలరు. ఈ రోజున కదిలిపోయే పరిస్థితులు వస్తున్నాయా, నీవు కదిలించబడే పరిస్థితులు వస్తున్నాయా అంటే వస్తాయి. ఏప్రిల్కు రాసిన పత్రికలో 12 మీకు ఒక వాక్యం చూపిస్తా చూడండి. వాక్యము ఏమని వ్రాయబడి ఉందో ఇక్కడ ఒకసారి చూడండి. ఏమని 26 నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేయదలిచాను. వాక్యం ప్రవచనం ఇట్లా ఉంటుంది, నేను భూమినే కాదు ఆకాశమును కూడా కదిలించబోతున్నాను. భూ సంబంధమైన వారినే కాదు, భూమినే కాదు భూ సంబంధమైన వారి శరీర సంబంధమైన వారినే మా వారినే కాదు, ఆకాశం అంటే ఆత్మీయులు కూడా, సేవలో నడిచే ఆత్మీయులు కూడా, సేవ చేసే ఆత్మ సంబంధమైన సేవకులు కూడా కదిలించబోయే నేను కదిలిస్తున్నాను, పరీక్షిస్తున్నాను. ఒక పరీక్ష జరుగుతుంది, ఒక పరీక్షిస్తున్నాను. దేవుడు నీకు ఎప్పుడైనా పరీక్ష పెట్టాడా? నీ స్వనిర్ణయం చేత కదిలిపోవాలి విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు దేవుడు ఇది పరీక్షను ఎప్పుడైనా గుర్తించారా? సేవ వైరాగ్యములో కానీ నీతిమంతుల అత్వములోనే కానీ కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు బహిరంగంగా చూచినా వినినా నువ్వు కదిలిపోయే పరిస్థితి, నీ భార్యను గురించి, నీ భర్తను గురించి, నీ పిల్లల గురించి వినిన సందర్భాలు. ఇక్కడ ప్రభు వాక్యం చెలవిస్తుంది, కంపింపచేస్తున్న కదిలించుతున్న ఆత్మీయులను కూడా ఒక పరీక్షిస్తున్నాడు. పరీక్ష ఎందుకు? దేవుని బిడ్డలు పరీక్ష ఎందుకు అంటారు? ఎందుకు పరీక్షలు వస్తాయి? ప్రమోషన్ల కోసం పరీక్షలు వస్తాయి. ప్రమోషన్ల కొరకు పరీక్షించేది ఉన్నతమైన తరగతులలో చేర్చటం కొరకు, పరీక్షించేది ఇంకా ఉన్నతమైన దేవుని యొక్క కృపకు దగ్గరగా ఉండుటకు పరీక్షించబడ్డ అనుభవాలు. ఆత్మీయులు కూడా, ఆకాశమును కూడా, ఆత్మీయులు ఆత్మ సంబంధమైన వారు. మేము గాయకులం, మేము పరిచారకులం, మేము ప్రార్థనా పరులం,
మేము ఖర్చు పెట్టేవారం, మేము సేవ చేసేవారం. దేవుడు మమ్మల్ని పిలిచాడు, దేవుడు మమ్మల్ని ప్రత్యేకించాడు, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మాకు దైవ దర్శనం ఉంది, దేవుని ప్రేరేపణ ఉంది, దేవుని పిలుపు ఉంది. ఇవన్నీ కలిగినటువంటి ఒక ఆత్మీయులకు కూడా ఒక కదలిక కంపింప చేయుచున్నప్పుడు చూడండి ప్రియులారా, వారు అంట కదలనీయడంట దేవుడు. దేవుడు తన బిడ్డలను కదలనీయడు, కదలనీయడు అనే మాటలు మనం చూస్తాం. కదిలిపోరు. ఇలా మనము వాక్యములో ఇలా మనం పరిశీలన మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు మనం చూడగలము. ఎస్తేరు గ్రంథములో ఒక మాట మీకు జ్ఞాపకం చేయదలిచాను, 5వ అధ్యాయంలో రండి వాక్యాన్ని చూద్దాం. 9వ వచనంలో మొర్దెకాయ ఒక ధర్మశాస్త్రపు నీతి దేవునిని తప్ప మరి దేనికి లోబడినవాడు, ఆరాధించినవాడు, తల వంచినవాడు, ఒక ప్రతిష్ట కలిగిన మొర్దెకాయి, ఒక బెన్యామీని గోత్రికుడైనటువంటి ఒక మొర్దెకాయి, తన ఆత్మీయ జీవితం అలాంటిదే, అతను పెంపకం కూడా అలాంటిదే, అతను పెంచినటువంటి చూడండి ఎస్తేరు కూడా అలాంటే నడిపింపు, ఒక పెంపకం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడ అదే ఆయన ఉన్నటువంటి పరిసర ప్రాంతంలోనే హామాను ఒక సాతాను అభిలాష, సాతాను అభిషేకం పొందిన ఒక దైవ విరోధి, ఒక నమ్మకత్వానికి విరోధి, నీతికి విరోధి హామాను. అక్కడ పీఠం హెచ్చించబడింది. ఆ కంపెనీలో పనిచేసే కంపెనీలో ఈరోజు ఉంటాడు, పనిచేసే కంపెనీలో చూసిరండి మరి బలహీనపరిచేవాళ్ళు ఉంటారు. చూడండి మంచి మంచి ప్రియులైన పిల్లలు కంపెనీల్లోకి వెళ్ళి ఆఫీసుల్లోకి వెళ్ళి డ్యూటీలు చేస్తా బలహీనపడి పొరపాటు పడి అపవిత్రపరచబడి దేవునికి దూరం అయిపోయి నీతికి దూరం అయిపోయి భక్తికి దూరం అయిపోయి బలహీనులు దూరం అయిపోయి వాళ్ళు మాట్లాడి తెలుసా నా భర్త కంటే ఎక్కువ ప్రేమిస్తాడండి, మా పిల్లల కంటే ఎక్కువ ఎంత ప్రేమ అండి వీళ్ళకి, మా అమ్మ మా నాన్న కంటే వీళ్ళమ్మ నాన్న ఎంత ప్రేమ, ఏంటది ఒక హెచ్చించే ఒక హామాను స్వభావం, హామాను ఒక స్వారూప్యము మనకి కనిపిస్తున్నప్పుడు చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే మొర్దెకాయిని చూచి, మొర్దెకాయి తను చూచి అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకాయ మీద బహుగా కోపించెను. హామాను గురించి రాయబడిన ఆ చివరి మాటలు చదివే నేను. హామాను ఎలాంటి వాడు, మొర్దెకాయ ఎలాంటి వాడు? హామాను ఘనత పొందువాడు, తన వైపు తిప్పుకునేవాడు. చూసిరండి ఇలాంటి వ్యక్తి. అక్కడ మొర్దెకాయ ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు, ధర్మశాస్త్రము నీతితో పెంచబడినవాడు, లేఖనమును అధ్యయనం చేసిన వాక్యమును ఎరిగినవాడు, నిబంధన తెలిసినవాడు మొర్దెకాయ. ఆకాశమందు కాని భూమి ఎందు కానీ దేవునికి తప్ప మరి దేనికి సాగలపడనటువంటి ఒక వ్యక్తి, దేవుని కంటే ఎక్కువగా దేవునిని ప్రేమించువాడు కాడు. 127 సంస్థానములలో హామాను అధికుడై ఉండొచ్చు, కానీ అక్కడ ఒక భక్తి పరుడు. నిలవకయు అతడు లేచి నిలవకయు కదలకయు ఉండువాడని వ్రాయబడి ఉంది. సాగిల పడడు, వణిగిపోడు. చూసారండి ఎవరన్నా పెద్ద గొప్ప ఉన్నతమైన మనుషులు, కొత్త మనుషులు, వ్యక్తులు కనిపిస్తారా మీకు ఇప్పుడన్నా? అప్పుడు ఎట్లా ఉంటుంది మీ జీవితం? వణికిపోతారు. ఏమండి మా పాస్టర్ గారండి మంచి ఉన్నతమైన కులస్తుడండి, వణికిపోతారు. గౌరవించటం తప్పులేదు. చూసారండి దేవుని సేవను విడిచి, దేవుని పరిచయం విడిచి ఎక్కడికో ఎంఐ ప్రాంతానికి వెళ్ళిపోతున్న వీరు సేవను విడిచేశారు, ఎరుసలేమును విడిచిపెట్టేశారు. ఎంఐ ప్రాంతానికి యేసుప్రభు కట్ట కలిగితే మనమేంటి, మన పరిస్థితి ఏంటని విడిచి వెళుతున్న వీరు. వాళ్ళు ఆత్మీయులు కాబట్టి, భక్తులు కాబట్టి దేవుని యొక్క దర్శనం చూచి మరలా తిరిగి వచ్చారు.
ఆత్మీయులు ఒక కొన్ని సందర్భాల్లో విడిచి వాటిని సేవను విడిచి తీర్మానాన్ని విడిచి ప్రార్థన విడిచి ఆ పరిచర్యని విడిచిన ఆత్మీయులైన వారు మరలా తిరిగి దాన్ని పొందుకుంటారు. యమయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పొందుకున్నారు. నువ్వెందుకు పొందుకోవు? గర్వం. దేవుని మాట ఎందుకేనవు? గర్వం. దేవుడు నిన్ను కదలనీయని దేవుడు నీతో ఉన్నందున మనం ఎలా నడుచుకోవాలి? చూడండి, మొర్దెకాయి ఎలాంటి వాడంటే ఒక ధర్మశాస్త్ర నీతి కలిగిన వాడు. కదలలేదు. ఆమాను భయముకు, ఆమాను ఉరి కొయ్యకు భయపడలేదు, బెదిరిపోలేదు, వణికిపోలేదు, ఇది అవమానమని ఎంచుకోలేదు, తొలగిపోలేదు, పారిపోవలేదు. చూశారండి, పోతే మరి తన కుమార్తె ఎస్తేరు రాణి, ఎస్తేరు ఆమె లాంటిది. ఆమె రాజకోటలో ఉన్న రాణి అయినా, ఒక అధికారానికి ఏమండి ఒక అధికార సంబంధమైన వ్యక్తి అయినా, కొంతమంది అధికారంలోకి వెళ్తే సేవ మర్చిపోతారు, మందిరం మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. ఈమె ఆత్మల భారము కలిగినది, ఆత్మల భారం కలిగినది. అందుకొరకే చూసారా ఎంత ఆ భారము, ఆ బాధ్యత ఎంత. మరణము, మరణము యూదులందరి మీద, ఇస్రాయిలందరి మీద మరణ శాసనము పుట్టించబడింది. రాజబొంగరం చేత ముద్రించబడింది, దాఖలు చేయబడ్డాయి. కానీ ప్రియమైన వారులారా, ఆత్మల భారము ఇస్తారని అక్కడ కోటలో ఉండే ఉపవాసం ఎంత గొప్ప విషయం. కదిలిపోలేదు, మరణానికి కదిలిపోలేదు, శోధనకు కదిలిపోలేదు, బెదిరింపులకి కదిలిపోలేదు, కరువుకు కదిలిపోలేదు. కరువు వచ్చింది, కదిలిపోలేదు. ఎవరో వచ్చి బోధిస్తారు, వాళ్ళ మాట విని కదిలిపోయిన సందర్భాలు, విశ్వాసం కదిలించుకొని. అవునండి, నేను కొన్ని సందర్భాల్లో నా విషయంలో కూడా, అమ్మా నా వల్ల మీకు ఏమైనా కీడొచ్చిందా, మీరు ఎందుకు మానేస్తున్నారు, అదిగోనండి ఆయన మానేస్తున్నాడుగా, ఆయన మాకు చెప్పాడు, మేము మరి ఆయన మాకు అప్పులు ఇస్తాడు, ఆయన మా బాగా ప్రేమిస్తాడు. చూశారండి, అట్లా తొలగిపోయినటువంటి సందర్భాలు. తర్వాత కొన్ని సందర్భాలు కలిశారు, అది వేరే విషయం. అలాగే దేవుడు వాక్యం చూడండి, ఎవరో కదిలిస్తే కదిలిపోయి, కానీ క్రీస్తు ప్రభు బిడ్డలంట కదలనివ్వడంట. ఆయన దేవుడు తన బిడ్డలను కదలనివ్వడు. దీనిలో మరొక రెండో మాట ఏంటంటే, కీర్తనలు 16:8 వచనంలో రాయబడిన మాట, దావీదు గారు ఆయన సాక్ష్యమిస్తారండి, దేవుడు నా కుడి పార్శ్వమును ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ నా కుడి పార్శ్వమును నేను కదలను. ఆయన సాక్ష్యం. ఎందుకంటే దేవుడు ఎవరినే కుడి పార్శ్వం పెట్టుకుంటున్నారు? ఆస్తిపాస్తులనా? ఏమండి, చాలామంది కులాలని కుడి పార్శ్వం పెట్టుకుంటారు. మా వాళ్ళేనండి, ఆయన వచ్చాడండి కాబట్టి మేము అటు వెళ్దామనుకుంటున్నాము. మా వాళ్ళేనండి, కానీ మా పెదనానండి, ఆయన చెప్పిన మాట వినాల్సిందేనండి, తప్పనిసరిగా మేము ఎన్ని అది చేయాల్సి వచ్చిందని చెయ్యాలండి. కుడి పార్శ్వం పెట్టుకుంటారు కొంతమంది. చూశారండి, అధికార సంబంధమైన విషయంలో వాళ్ళు వచ్చారని పిలిచారండి. అందుకని నేను దేవుని సేవ మానేశానండి. చాలా దినాల క్రితము పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఆయన కాస్తో కోస్తో దేవుని ఎరిగిన వాడు, భవిష్యత్తుకు బ్రతుకుకు ఆలోచన చేసి మనం ఇంకో పని చేయలేము, ఏం చేయాలని కొంచెం ఇదివరకు నేర్చుకున్న కొంచెం ప్రార్థన మాటలు పెట్టి కొంచెం ప్రార్థన ప్రారంభించాడు. అదిగో వాళ్ళు ఈయన కష్టపడకుండానే పోలీస్ ఆఫీసర్ గారు దేవుని సేవ చేస్తున్నాడు, మనం ఏదన్నా తగాదాలు వచ్చినా ఆయన మనకు ఉపయోగపడతాడు, గొడవలు వచ్చినా ఉపయోగపడతాడని చెప్పని అక్కడక్కడక్కడ ఆళ్ళ సంఘస్థులు వెళ్ళారు. దాదాపుగా రెండు సంవత్సరాల్లోనే 60-70 మందిని ఆరాధన చేస్తున్నాడు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ గారు సస్పెండ్ చేసిన వాళ్ళకి ఆయనకు మరలా జాబులో జాయిన్ చేసుకున్నారు. ఇది వదిలేసి వెళ్ళిపోయాడు. కదిలించబడే విశ్వాసులు ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని బిడలు చక్కటి వాక్యము చేత మరి పునాది వేసుకోవాలి. ఒక చివరి మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగుదామని. ఎందుకనంటే చూడండి, మనకు బాగా మరి తెలిసినటువంటి ఓ వ్యక్తి ఆయన యోబు.
చూసారండి, యోబుని కదిలించాలి, పెళ్ళగించాలి. యోబు గారు ఆయన గురించి దేవుడే మాట్లాడతారు, దేవుడే నా సేవకుడైన యోబును చూసావా అన్లా, ఆ అతని సంగతి నువ్వు తెలుసుకున్నావా, యోబును చూసావా అనే మాట అనలేదు దేవుడు. కానీ అతని సంగతి నీకు తెలుసా, అతను ఎలాంటి వాడో తెలుసా, తెలుసుకున్నావా, చూచింది కాదు తెలుసుకున్నావా, అతని భక్తి, అతని యథార్థత, అతనిలో చెడుతనము లేనివాడు, అతడు ఎవరైనా బాగుపడుతుంటే అసూయపడడు, ఎవరైనా పేదలను చూస్తే అసహించుకోడు. చూశారండి, అతడు దిక్కులేని వాడిని చూస్తే మరి వ్యాకుల పడతాడు. ప్రేమ ఉంది, భక్తి ఉంది, అనుదినము బలులు అర్పిస్తాడు, భక్తి భావాలతో కూడినటువంటి వ్యక్తి. అతని సంగతి నీకు తెలుసా ఓ అపవాది, వాడి సంగతి తెలుసా, వాళ్ళు భక్తి పరులు అని అనాలి. అప్పుడు అపవాది కూడా ఏమన్నాడండి, నువ్వు ఆయనకి వేసేవుగా కంచి, ఆ కంచిని బట్టి ఆయన అట్లున్నాడు, అంత భక్తిగా ఉన్నాడు, ఆయనకి ఎటువంటి శ్రమ లేదు అందుకొరకు ఆయన అట్లున్నాడు, అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు అందుకొరకు కదలలేదు. నువ్వు కానీ ప్రభువా ఆ కంచి తీసేవనుకో, నీ మీద భక్తి అంత ఉందో అప్పుడు తెలుస్తుంది. అంతే కదండి, మనకున్నటువంటి ఆ సంతోషములు, ఆ సుఖములు, ఆ ప్రేమలు, ఆ మనుషుల ప్రేమలు, ఆ మైక్యములు, ఆ పరిస్థితుల్లో చూడండి కదిలిపోరు. ఆ కంచి లేనప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు అప్పుడే కదా తెలిసేది. మీకైనంతే కదండి, ఎవరికైనా సేవకులైనంతే, విశ్వాసులైనంతే, భక్తి జీవితంలో సేవను ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవలోకి వస్తే శ్రమలు ఉండవని అర్థం, అవమానాలు ఉండవని అర్థం. ఉన్న సందర్భాలు ఎన్ని లేవు. ఒక ఆఫీసర్ గారు దేవుడు పిలిచాడని చెప్పని హైదరాబాదులో భక్తింగారి సహవాసంలో ఒక ఆయన ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ఆయన సేవలోకి వస్తే చూడండి, ఆయన ఆఫీసర్ గారు ఉంటే ఎంతో గదగదగదలాడిపోయేవాళ్ళు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన కొట్టారు, ఆయన దెబ్బలు తిన్నాడు. ఏ మనల ఆఫీసర్ గారు, ఆయన సంతోషించాడు. ఆయన నువ్వు కంచితి అడిగేసిన కంచి, అభిమాన కంచులు ఉంటాయి కొంతమందికి, ప్రేమ అనే కంచులు ఉంటాయి కొంతమందికి, కానీ దేవుని కంచి ఉంటుంది. దేవుని కంచి అప్పుడు తీసినప్పుడు అతనేం జరిగింది, ఆయన అతను పంట అంతా వేరే వాళ్ళు వచ్చారు కోశారు, మరొకళ్ళు వచ్చి తీసుకుని పోయారు పంచుకున్నారు. ఆ మాట విన్నాడు కదల్లా, గొర్రెలు గొడ్లు ఎడ్లు ఒంటులు ఇవన్నీ ఎవరోతో తీసుకెళ్ళిపోయారు. ఆ మాట కూడా విన్నాడు, కదిలిపోడు, ఏంటి జరుగుతుంది అని కంగారు పడలా. ఇంకొక ఆయన వచ్చాడు, మీ పిల్లలు విందు చేసుకుంటూ ఉంటుంటే బిల్డింగ్ కూలి, స్లాబ్ కూలి, మరి దాని కింద పడి చచ్చిపోయారు 10 మంది అని విన్నారు, కదిలిపోలేదేంటో. అప్పుడు ఏమన్నాడు చూశారండి, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి ఎందుకు ఇట్లా జరుగుతుంది. ఒక ఆయన అంటాడు, మేము అక్కడ మానేసాము, అది విడిచిపెట్టాము, మీరు అక్కడ వెళ్ళారనుకో మీకు అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఇట్లాంటి సందర్భాలు లేవా మన జీవితాల్లో? మనకు అట్లా ప్రార్థన చేసుకుంటే కలిసి రాదు, ఏదైనా మనకు మంచి చెడ్డలు శకునం చూసుకోవాలి, అదే ఇదిదే అనేవాళ్ళు లేరంటారా? చూడండి ఇదంతా ఉన్న ఆస్తి అంటే గొర్రెలు పోయినా, ఆస్తులు పోయినా, పిల్లలు పోయినా తన ప్రాణము. కొంతమంది ప్రాణం ఎక్కడుంటుంది, కొంతమంది ప్రాణం ఎలా ఉంటుంది, ఏదన్నా చిన్న నష్టం రాగానే అమ్మో ఇంత ఇట్లా ఎందుకు జరిగింది, బైక్ మీద వెళ్తా 2 సార్లు పడ్డాడు ఒక ఆయన. ఆయన అంటాడు, మాకెందుకని కీడు వచ్చిందండి, నా భార్య ఒకసారి పడిపోయి, నేను ఒకసారి పడిపోయా, ఒక శాంతి చేయించాలనుకుంటున్నాం. బాప్తిజం తీసుకున్న బిడ్డలు కదిలిపోయారు, అంటే కీడంటే కదిలిపోతారు, నా నష్టం అంటే కదిలిపోయారు. మన అజాగ్రత్త వల్ల అనుకోట్లా. ఇలా ఎంతమంది లేరు, ఆలోచించేయండి. యోబు ప్రాణము
తన పిల్లల మీద దేవునికంటే ఎక్కువగా ప్రాణం పెట్టుకున్నట్టు ప్రేమ లేదని కాదు. ఏమండి, పంట మీదో పశువుల మీదో ఆస్తి పాస్తుల మీదో ఉద్యోగాల మీదో మనుషుల మీదో మనవళ్ళ మీదో మనవరాళ్ళ మీదో పెట్టుకున్నట్లయితే కదిలిపోయేవాడు. ఈ రోజున కొంతమంది ప్రాణం ఎక్కడుంటుందో ఒకసారి ఆలోచించేయండి. అందుకొరకే అతను కదిలిపోలేదు. ఒక కదిలిపోయినటువంటి పరిస్థితి చూడండి. ఒక ఇద్దరు ఇల్లు కట్టారని వాక్యంలో ప్రభు చెప్తాడు కదా, ఒకేలాగా కట్టారు, సేమ్ బిల్డింగ్లు, చక్కచక్క పక్క పక్కన కట్టారు, బ్రహ్మాండం కట్టారు, రంగులేశారు, చక్కగా సిద్ధపరిచారు, అన్నీ సమకూర్చబడ్డాయి. కానీ ప్రతిష్ట జరగబోతుంది, బంధువులు వస్తారు, ఆ ఇంట్లో గృహప్రవేశం జరుగుద్ది. ఇలాంటి పరిస్థితిలో ఏం జరిగింది? ఓ తుఫాన్ లాగా వచ్చింది, గాలిలాగా వచ్చింది, వర్షంలాగా వచ్చింది. మొత్తానికి ఆ భయానకమైనటువంటి గాలి శబ్దము ఆ బిల్డింగులు తోసింది. తుఫాన్ వచ్చినప్పుడు ఎన్ని చెట్లు ఇరిగిపోతాయి, ఎన్ని బిల్డింగులు కూలిపోతాయి, ఎన్ని ఇళ్ళు మునిగిపోతాయి. ఓ పక్క గాలి, ఓ పక్క వర్షం, ఓ పక్క నీరు, కింద నుంచి నీరు, పైనుంచి వర్షం, గాలి. అదిగో ఇదిగానే సరే ఒక ఇల్లు కూలైపోయింది. దాని మీకు బండ మీద లేదు అది. చూడండి, ఒక ఇల్లు ఉంది, అది ఎన్ని వచ్చినా, దానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఆ ఇంటికి ఎన్ని శోధనలు వచ్చినా అది కోలదు, అది కోలదు. కారణం ఏంటంటే దాని పునాది బండ వాక్యము. మరి యోబు ఆ దైవజనుడు ఆ భక్తుని యొక్క పునాది నీతిని పునాది వేసుకున్నాడు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీతి, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను కదలనీయుడు అనే ఒక నీతి పునాది వేసుకున్నటువంటి వారు, వాళ్ళు కదిలిపోరు నీతిని. చూడండి, వారి యొక్క వ్యక్తిత్వ జీవితంలో నీతిని పునాది వేసుకోవాలి. వారి యొక్క జీవితంలో నీతి వాక్యం అనే పునాది వేసుకోవాలి. ఒక భక్తి జీవితం కొనసాగాలంటే ఒక పునాది కావాలి, ఒక నీతి అనేటువంటి పునాది ఆ యోబు వేసుకున్నాడు. కాబట్టి చూసారండి, భార్య కూడా వచ్చి అంది, ఇంకా ఎందుకు దేవుని దూషించి నువ్వు చచ్చిపో, మరణించు అనే సందర్భాలు కదండి. నీవు దేవుని దూషి చచ్చిపోవాలంటే దేవుని దూషించాలా? ఒకసారి ఆలోచించేయండి. చూడండి, దేవుని దూషించుట, దైవ దూషణ చేయుట, అది ఎంత భయానకమైన పరిస్థితి. దేవుని దూషించే వానిలో ఉన్న జీవము, ఆ జీవము నిరర్థకమై మరణంగా మార్చబడి వాళ్ళు మరణానికి అప్పగించబడతారు. చాలామంది జీవితాలు మనం చూస్తాము, దేవుని దూషిస్తారు, సేవను దూషిస్తారు, ఆయన పరిశీలన దూషిస్తారు. నమ్ముకోవటం కుదరక స్వార్థము అడ్డొచ్చి, పాపము అడ్డొచ్చి, చూడండి వారి జీవితములలో నమ్ముకోకుండా దూషించకూడని దేవుని దూషిస్తారు. దేవుని దూషిస్తే ఏం జరుగుతుంది? వారిలో జీవం మరణంగా మార్చబడుతుంది. అదే దేవుని ప్రేమిస్తే, దేవుని ఆరాధిస్తే ఏం జరుగుద్ది? నీలో ఉన్న పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణము నిరర్థకమయ్యి నిత్య జీవము నీలో ప్రవేశిస్తుంది. కాబట్టి నీతిమంతులను ఆయన ఎన్నడు, ఆ మాట ఎంత బాగుంటుందండి, ఆయన దేవుడు ఎన్నడు కదలనవడు. ఎన్ని పరిస్థితులు రాని, ఎన్ని పులిమేరలు నువ్వు దాటని, నువ్వు కదిలిపోవు, కదిలిపోవు, కదిలిపో అనే దేవుని కాపుదలలో నీవు ఉంటున్నావు. అట్టి దీవెన, అట్టి బ్లెస్సింగ్ మీకు ఈ కార్యక్రమం వినుచున్న మీ అందరికీ అనుగ్రహించబడుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.